విశాఖపట్నం తర్వాత రాష్ట్రంలో ఓయాసిస్ ఫెర్టిలిటీకి ఇది మూడో క్లినిక్. అన్ని రకాల సమర్థవంతమైన మరియు ఖచ్చితమైన సంతానోత్పత్తి చికిత్సలను అందించడానికి ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ఓయాసిస్ ఫెర్టిలిటీ సహ వ్యవస్థాపకులు మరియు మెడికల్ డైరెక్టర్ డాక్టర్ దుర్గాజీరావు మరియు సైంటిఫిక్ హెడ్ మరియు క్లినికల్ ఎంబ్రియాలజిస్ట్ డాక్టర్ కృష్ణ చైతన్యలు విజయవాడ మరియు గుండూరులో క్లినికల్ హెడ్లు డాక్టర్ సుజాత వెలంకి మరియు డాక్టర్ రమ్య విచారపుతో కలిసి ప్రారంభించారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే యొక్క ఇటీవలి అధ్యయనం ప్రకారం భారతదేశంలో ప్రస్తుత సంతానోత్పత్తి రేటు ప్రతి స్త్రీకి 2.179 జననాలు కాగా ఆంధ్రప్రదేశ్ మొత్తం సంతానోత్పత్తి రేటు 1.7గా ఉంది. అలాగే గుంటూరు నగరం ప్రస్తుతం 1.5 తక్కువ టీఎఫ్ఆర్ ని కలిగి ఉండటం సందేహాస్పదంగా ఉంది. గుంటూరులో మహిళల ఆరోగ్యం క్షీణించడంతో పాటు పురుషుల సంతానోత్పత్తి సమస్యలు కూడా దీనికి ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. దీనికి తోడు గుంటూరు నగరంలో ఒత్తిడి, ఉభకాయం, ఆలస్య వివాహాలు వంటి జీవనశైలి కారకాలు పెరుగుతున్నాయి. అంతేకాకుండా పురుగుల మందుల ప్రభావం కూడా పురుషులలో సంతానోత్పత్తి సమస్యలకు కారణమవుతుందని వివరించారు. ఓయాసిస్ ఫర్టిలిటీ స్టార్ట్ చేయడం జరిగింది. ఓయాసిస్ ఫర్టిలిటీ సౌత్ ఇండియాలోని ఫస్ట్ చైన్. లాస్ట్ మంత్ రూల్ ఆఫ్ ఏపీలో బెస్ట్ ఐడియల్ చైన్ కూడా నేను అవార్డు అభివృద్ధి జరిగింది. సంతాన లేని సమస్యతో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా అత్యాధునిక వైద్య సదుపాయాలన్నీ కూడా గుంటూరు ప్రజలు వాసులకి అందుబాటులో తీసుకురావడం కోసం గుంటూరులో ఓయాసిస్ ఫర్టిలిటీ స్టార్ట్ చేయడం జరిగింది. చాలామంది సంతాన లేని సమస్యతో బాధపడుతున్నప్పుడు అలోపులు ఇంకో మంత్ వెయిట్ చేద్దాం, ఇంకో నెల వెయిట్ చేద్దామని అట్లా వెయిట్ చేస్తూ ఒక 10 ఇయర్స్, 12 ఇయర్స్ అట్లా అయిపోతుంటాయి. సరైన సమయంలో ట్రీట్మెంట్ అందుబాటులో లేకపోవడం వల్ల, లేట్గా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి రావడం వల్ల పిల్లల్లో సక్సెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఇట్లా మేము ఫర్టిలిటీ సెంటర్ అనేది గుంటూరులో స్టార్ట్ చేయడం వల్ల గుంటూరులో ప్రజలందరికీ కూడా ఈ సంతానం లేని సమస్య మీద అవగాహన తీసుకొచ్చి అర్లీగా ట్రీట్మెంట్స్కి చేరువులోకి తీసుకురావటం వల్ల, వాళ్ళు తొందరగా ట్రీట్మెంట్స్ తీసుకోవటం వల్ల సంతానం అనేది పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బ్రాంచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అన్ని ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి రిలేటెడ్గా ఉన్న అన్ని సదుపాయాలు, అత్యాధునిక సదుపాయాలు, ప్రపంచవ్యాప్త శ్రేణిలో ఉన్న సదుపాయాలు అన్నీ కూడా గుంటూరు బ్రాంచ్లో మేము ఎకనామికల్గా అంటే అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా కూడా తీసుకురావడం జరిగింది. గుంటూరు బ్రాంచ్ సింగ్మారం చెప్పుకున్న దాని ప్రకారం ఇక్కడ కూడా అన్ని ఫెసిలిటీస్, బ్రాంచ్లో ఈ ఇన్ఫర్టిలిటీ సంబంధించిన ప్రతి సమస్యకి ట్రీట్మెంట్ అనేది ఇక్కడ లభిస్తుందండి. అండ్ ఆల్సో సేమ్ థింగ్ ఎకనామికల్ ప్రైస్లోను అదే స్టాండర్డ్స్, క్వాలిటీ ఏమాత్రం తగ్గకుండా వీఆర్ ప్రొవైడింగ్ ఆల్ ద ట్రీట్మెంట్ టు ఇన్ఫర్టైల్ కపుల్.